గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయింటే ఈ పాటికి రాస్కల్ని ఫట్ఫట్మని షూట్ చేసుండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి నీకు వచ్చేవండి? మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా? మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి శుక్రవారం నాడు మొగుణ్ణి కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో, వాయిదా ఎందుకో రాశాడవలేదు. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్ర మర్యాదలు నోను. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవ. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, మీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా. అమ్మా ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు. తాసేపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే. 600 సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే. గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలికి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో, ఈ గోళ ఏమిటో? అసలు మనిషి ఎందుకు పుడతాడో, దేవుడు ఉన్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి గణపతి హీమర్ శంకర్ శాస్త్రం అడగాలి.